నామములో మరొకసారి మీ అందరికీ శుభములు కలుగును గాక. బాగున్నారు కదా? మీకోసం ఎదురు చూస్తున్నా. మరొకసారి ఈ అవకాశం దయచేసిన విశ్వాసులు సార్ కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీ కుటుంబంలోకి వచ్చి మిమ్మల్ని పరికరించడానికి, మీతో దేవుని వాక్యాలను ముచ్చటించడానికి ప్రభుల వారు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? నూతన సంవత్సరంలో నూతనమైన ఆలోచనలతో, నూతనమైన కోరికలతో, ఉద్దేశాలతో మనం ప్రవేశపెట్టాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ వాక్యం మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంటే మీ బంధువులకు, స్నేహితులకు, శ్రేయ విలాసులకు పరిచయం చేయండి. దానికంటే ప్రాముఖ్యంగా ఈ పరిచయం ముందుకు వెళ్ళటానికి మీ యొక్క ఆర్థిక సహాయాన్ని మాకు అందించవలసిందిగా ప్రాణపూర్వకంగా మనం చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? టీవీ ముందు కూర్చున్న మీరందరూ ఏకాగ్రతగా దేవుని వాక్యాన్ని ఒకసారి పఠిద్దాం. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశం జ్ఞాపకం చేసుకుంట, జ్ఞాపకం చేసుకున్నట. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం తరచుగా మన బంధువులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, మనకు జరిగిపోయిన సన్నివేశాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చూడండి, 2020వ సంవత్సరంలో గత సంవత్సరంలో జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అంత మాత్రం కాదండి, మన ఆత్మీయులు లేకపోతే మన యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా మన నుంచి తను చాలిస్తే వారిని జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకా అనేకమైన విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం, చేదైన విషయాలను జ్ఞాపకం చేసుకుంటాం, బాధలను జ్ఞాపకం చేసుకుంటాం, సంతోష విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది భక్తులు, ప్రభువా, దేవా, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని అడిగారు. దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకోవటం కాదు, కానీ ఆ దేవాది దేవుడు, ఆ పరమ ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలండి. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి, అప్పుడే మన జీవితంలో ఆయన ఆశీర్వాదం, అప్పుడే మన జీవితంలో మేలు జరుగుతాయి. బైబిల్ గ్రంథంలో చూస్తే అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఆ ప్రభుల వారే వారిని జ్ఞాపకం చేసుకోగా వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వారి పరిస్థితులు ఎలా తారుమారయ్యాయి, ఆయన జ్ఞాపకం చేసుకోగా వారికి ఉన్న ఇబ్బందులు ఎలా బ్రేక్ అయిపోయాయి అన్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలనలోకి తెచ్చుకున్నాం. వాక్యాన్ని విన్నాం, వాక్యాన్ని కూర్చొని వింటున్నాం. ప్రియమైన కుటుంబమా, ప్రియమైన బిడ్డలారా, వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామా? ఎవరినెవరినైనా జ్ఞాపకం చేసుకున్నాడు? ఎవరినెవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? చూడండి, నిర్గమ కాండము 2వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుకున్నాం. నిర్గమ కాండము 2వ అధ్యాయము 24వ వాక్యం, కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాము చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని. ప్రతిని బిడ్డలారా, ఇస్రాయిల్ ప్రజలు ఐగిప్తు బానిసత్వంలో ఉన్నారు. ఐగిప్తులో ఉన్నప్పుడు వారు వెట్టి చాకులు చేస్తున్నారు. వారు వారికి మించిన పనులు వారి మీద ఫరో ఉంచాడు. అంత మాత్రమే కాదండి, వారిని భయంకరమైన అవి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. అయితే ఆ పరిస్థితులలో, అలాంటి సందర్భాలలో వారు దేవాది దేవునికి ప్రార్థన చేశారంట. ఎప్పుడైతే ఆయనను ప్రార్థన చేశారో వారి మూలులను ఆయన జ్ఞాపకం చేసుకుని. ప్రతిని బిడ్డలారా, అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకున్నాడంట. దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదండి. ఆయన వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. వారికి ప్రమాణం చేశాడు, నీ సంతానాన్ని విడువును. అందుకే వారికి చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించాడంట. ప్రజలను బిడ్డలారా, వారిని జ్ఞాపకం చేసుకోగా వారి మూలుగులన్నింటినీ ఏమండి జ్ఞాపకం చేసి వారిని విడిపించాడంట. బంధకాలలో నుంచి విడిపించాడంట, బానిసత్వంలో నుండి విడిపించాడంట. ప్రజలను బిడ్డలారా, ఈ క్షణంలో నిన్ను ప్రభు జ్ఞాపకం చేసుకుంటే, ఈ వాక్యాన్ని విని,
ఈ మాటలను నీ హృదయంలో దేవుని మాట ఉంచుకుంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని నీకున్న ప్రతి పరిస్థితి, బంధకాలు, అప్పులు, జూదము, తాగుడు, కోర్టు తగాదాలు, ఎనీవన్ ఏదైనాను ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమేనా? వాక్యాన్ని వింటున్న ప్రేమిడని సిద్ధమేనా? నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు ఆయన, నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. చూద్దాము ఎవరినెవరిని ఏ సందర్భాల్లో ఏ పరిస్థితుల్లో వారిని జ్ఞాపకం చేసుకున్నాడో విన్నామా? యష్ మనం యష్యా గ్రంథంలోకి వస్తే యష్యా గ్రంథం 38వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చూద్దాం. జాగ్రత్తగా ఆలకించండి. యష్యా గ్రంథం 38వ అధ్యాయము 3వ వాక్యం, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకోమని ఈజిపియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ విజిక్యా ఒక సమస్య వచ్చిందండి. సమస్య అంటే ఏ సమస్య అంటే ఆయన మరణం అనే బంధకాల్లో ఉన్నాడు. ఎందుకున్నాడు ఆయన? దేవుడు ఆయనను హెచ్చించాడు, ఆశీర్వదించాడు, తన యొక్క రాజ్యాన్ని విస్తరించాడు. అయితే ఇవన్నీ కలిగిన తర్వాత మనసులో గర్వం వచ్చిందంట. చాలా మటుకు మన జీవితాల్లో ఇంతే కదండి, దేవుడు నిన్ను దీవించిన తర్వాత, నిన్ను ఆశీర్వదించిన తర్వాత, నీ పని మాటలు వృద్ధి చేసిన తర్వాత నువ్వేం చేస్తావు? అప్పుడు దేవుని మర్చిపోతావు. అది మానవుని స్వభావం అంటేది, మానవుని నైజం అదే. దేవుడు నిన్ను దీవించిన తర్వాత దేవుని మరిచిపోతావు. ఒకప్పుడు ఉద్యోగం కావాలని మందిరానికి వచ్చావు, ఒకప్పుడు పిల్లలు కావాలని మందిరానికి వచ్చావు, ఒకప్పుడు ఆస్తి కావాలని మందిరానికి వచ్చావు, ఒకప్పుడు కుట్టు ఇండ్లు కట్టుకోవాలని మందిరానికి వచ్చావు, ఒకప్పుడు పెళ్లి కావాలని మందిరానికి వచ్చావు, ఇప్పుడు దేవుడు సమస్తం ఇచ్చాడు, ఇప్పుడు నువ్వు మరిచిపోయావు. కాబట్టి ఈజీ పరిస్థితి కూడా అదే అండి. గర్వించాడంట ధనం రాగానే గర్వించాడంట. ఎప్పుడైతే గర్వించాడో ఆటోమేటిక్గా దేవుడు ఏం చేశాడంట, తెలియని రోగాన్ని ఇజ్కియా పెట్టాడండి. యెషయా ప్రవక్తతో అంటున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి ఇజ్కియాతో చెప్పు. ఏమండి ప్రవక్త వెళ్ళి, ఏమండి ప్రవక్త వెళ్ళి మాట్లాడతాడు, అయ్యా ఇదిగో దేవుడు మీతో మాట్లాడమంటున్నాడు, దేవుడు మీతో చెప్పమంటున్నాడు. ఏంటయ్యా ఏదైనా మంచి వార్త దేవుని దగ్గర నుంచి తెచ్చావా? దేవుని సన్నిధి నుంచి ఏదైనా తెచ్చావా? ఏది తేలేదు, నేను ఒక భయంకరమైన దుర్వార్తను తీసుకొని వచ్చాను. అదేంటంటే నీవు మరణం కాబోతూ ఉన్నావు, నువ్వు చచ్చిపోతూ ఉన్నావు. వెంటనే ఇజ్కియా ఎవరు తన ముఖం గోడవైపు తిప్పుకొని తన్ను సరి చేసుకోవడానికి మనసు నిలుపుకున్నాడంట. దేవుని బిడ్డ తను కరెక్ట్ చేసుకోవడానికి ఏమండి తను తాను ఏం చేసుకున్నాడు, తను తాను దేవుని సన్నిధిలో కరెక్ట్ చేసుకోవడానికి మనసును స్థిరపరచుకున్నాడు. స్థిరపరచుకొని ప్రార్థనలో కూర్చున్నాడు. దేవుని బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటాడంటే యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నేనెట్లు ముందు ఏమంటే పూర్వము అనగా నీకు దూరము కాకముందు, ఇప్పుడైతే దూరం అయ్యాను ప్రభువా, దూరం కాకముందుకు నేను ఏ విధంగా ఉన్నానో వాటిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఒకవేళ ఇప్పుడున్న సిచ్యువేషన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నేను చచ్చిపోవాడనే, కరెక్ట్గా చచ్చిపోవాల్సిన వాడనే, నా దగ్గర సత్యం లేదు, న్యాయం లేదు, యథార్థత లేదు, మంచి లేదు, ఏమీ లేదు, కృపతో జ్ఞాపకం చేసుకో. వెంటనే ఇజ్కియాను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. వెంటనే ఇజ్కియాను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ వాక్యాన్ని వింటున్నప్పుడు నా స్నేహితుడా నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఉదయకాల సమయంలో నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈజ్కియాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. జ్ఞాపకం చేసుకుని ఈజ్కియాను మరలా ప్రవక్త అంటాడు, ఇదిగో ఈజ్కియా ప్రార్థన నేను విన్నాను. హల్లెలూయా. ఇజ్కియా ప్రార్థన నిన్న నువ్వు వెళ్ళి చెప్పు. ఏం చెప్పాలయ్యా? ఇదిగో ఆయన సంవత్సరములు దినములు మనకు పొడిగించాను, మరలా పొడిగించాను, చెప్పు
అంతమాత్రమే కాదు తన రాజ్యాన్ని ఇచ్చాను. శత్రువులు రాజ్యం మీద పడకుండా నేనే చుట్టూ కంచె వేశాను. దేవుని బిడ్డ ఎంత గొప్ప ఏమండి, ఎంత గొప్ప అద్భుతాన్ని ఈజీగా ఇచ్చాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఊహించని సంఘటనలు నీ జీవితంలో ఎదురైతాయి, రుచి చూస్తారు. అందుకే దేవుణ్ణి అడుగు, ప్రభువా నేను జ్ఞాపకం కాదు, ప్రభువా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయంలోకి వద్దామా? రెండో విషయంలోకి వస్తే న్యాయాధిపతుల గ్రంథం 16:28 వాక్యంలో చూస్తే అక్కడ శాంసన్ మనకు కనబడతారు. పదం శాంసన్ బలాఢ్యుడు. ఏమండి, ఒక మాటలో మన భాషలో చెప్పాలంటే ఉక్కు ఖండం కలిగిన వాడు అని అనొచ్చు. మన భాషలో అంత బలమైన ఖండం, బలమైన వ్యక్తి ఏమండి శాంసన్. ఇప్పుడు ఎంత బలమైన వాడంటే నక్కల తోకలు కట్టి ఏమని పిలిస్టీలకు ఇడిచినవాడు, సింహాన్ని చీల్చినవాడు, ఎలుగుబంటిని చీల్చినవాడు. ఏమండి మనకు అంత ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? కనీసం మన ఏమండి మన ఈదుల్లో ఉన్న కుక్కను మనం కొట్టలేము. శాంసన్ అంత బలాఢ్యుడు అండి, అందుకే ఉక్కు ఖండలు కలిగిన వాడు అన్న సంబోధించాను. ఇక్కడ శాంసన్ మనకు కనపడతాడు. న్యాయపుతుల గ్రంథం 16:28 వాక్యంలోకి వస్తే అక్కడ అప్పుడు శాంసన్ యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. హల్లెలూయా. శాంసన్ దిలీలా పంచన చేరాడు. దిలీలా వేశ్య, వేశ దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రేమించాడు, ఎంతగానో ప్రేమించాడు. అయితే ఫిలిస్టీలు దిలీలా దగ్గరికి వెళ్ళి ఒక్కటే అన్నారు, ఇదిగో శాంసన్ మనల్ని నాశనం చేయడానికే పుట్టాడు, మన మీద ఎన్నోసార్లు యుద్ధాన్ని ఆమెని కాలు దూయాడు, అలాంటి వాడి పంచము చేరావు, అలాంటి వాడిని ఇష్టపడుతూ ఉన్నావు, అయితే వాని బలము రహస్యమేంటో కనుక్కో. ఆ రహస్యాన్ని కనుక్కొని నాకు చెప్పు, లేదంటావా నిన్ను చంపేస్తాను, నువ్వు కనుక్కున్న దానికి నీ వెండి నాణ్యము నీకు ఇస్తాను. ఏమండి డీల్ ఓకే చేసుకున్నాయి. ఏమండి ప్రేమించావు అంటూ శాంసన్ పంచన చేర్చుకున్న ఈమె ఏమండి డీల్ ఓకే చేసుకుని శాంసన్ అడుగుతుంది, ఏమండి బాగా మంచిగా పండబెట్టుకొని ఒళ్ళో పండబెట్టుకొని అంటుంది, శాంసన్ నువ్వు చాలా బలాఢ్యుడు, చాలా బలమైన వ్యక్తివి, నువ్వు చాలా బలం ఉంది, ఈ బలం అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ బలం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? శాంసన్ అక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చిందని దాటేసుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రతిసారి ఏదో కూడా చెప్పేవాడు, ప్రతిసారి దెలీల్ అనేది నా మీద నీకు ఇష్టం లేదు, అందుకే నాకు ఇలాంటి అబద్ధం చెప్తూ ఉన్నావు. ఏమండి ఒకసారి విసిగించేసిందంట, ఏమండి విసిగించిందంట, బాగా విసిగించిందంట. అప్పుడు శాంసన్ చెప్పాడంట, ఇదిగో నా బలము నా వెంట్రుకలే, నా బలము నా వెంట్రుకలే, నా ఎంట్రుకలన్నీ పోతే నా బలము కూడా పోతుంది. ఏమండి దేని నా కనుక్కుంది రహస్యాన్ని. ఏమండి ఒక్కొక్క రోజు శాంసన్ను పండబెట్టింది, బాగా నిద్రపించింది, జోగొట్టింది, ఎంట్రుకలన్నీ మట్టగా ఏమండి సౌరం చేసింది, గుండు చేసేసింది. చేసేసి యథాప్రకారం అంటుంది, ఇదిగో శాంసన్ ఫిలిస్టీయులు నీ మీద పడాలని వచ్చారు, నువ్వు వెళ్ళిపో. ఏమండి అదే యథాప్రకారం వెళ్ళిపోవాలనుకున్నాడు అయ్యగారు పాపం, అయితే వెళ్ళలేక బలహీనుడైపోయాడు. ఫిలిస్టీయులు సర్దారులు వచ్చి శాంసన్ గొలుసులతో కట్టేశారు, తిరగలిసారు, కళ్ళు పికేశారు, హేళన చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితులలో శాంసన్ ప్రార్థన చేశాడంటండి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ఇదొక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఎప్పుడైతే శాంసన్ ప్రార్థన చేశాడో ప్రభు శాంసన్ జ్ఞాపకం చేసుకున్నాడంట. హల్లెలూయా. శాంసన్ ప్రభును జ్ఞాపకం చేసుకొని, శాంసన్ను ప్రభు జ్ఞాపకం చేసుకొని పూర్వపు బలాన్ని ఇచ్చాడంట. ఏమండి బలాన్ని ఇవ్వగా ఆ యొక్క స్తంభాలు కట్టేయబడిన శాంసన్ గొలుసులన్నీ తెంచగా ఏమండి బ్రతికున్నప్పుడు చంపిన వారికంటే చనిపోయేటప్పుడు చంపిన వారు అధికంగా ఉన్నారంట. దేవుని బిడ్డలారా, శాంసన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ సమయమందు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాడు, నిన్ను బలపరచాలనుకుంటున్నాడు, వాక్యం చేత నిన్ను స్థిరపరచాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీవు దేవుని మాట వింటున్నావా? దేవుని మాట విని లోబడుతున్నావా?
నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. మరి ఒక విషయాన్ని చెప్తాను చూడండి, మొదటి సమయంలో గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యంలో కొద్దాం. ఇంకా ఎవరిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు? మొదటి సమయంలో గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం నేను చూద్దాం, జాగ్రత్తగా లెక్కించండి. సైన్యముల అధిపతి యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకోండి. వాక్యాన్ని వింటావు కదా, ఇక్కడ అన్నారు అని కనబడుతున్నాను. అన్నకు సమస్తము ఉంది, భర్త ఉన్నాడు, ఆస్తి ఉంది, అనుభవించడానికి సర్వస్వము ఉంది, కానీ ఏం లేరు, పిల్లలు లేరు. అందుకే పిల్లలు లేక బాధపడుతూ ఉన్నారు. వివాహం, భర్త రెండో వివాహం చేసుకున్నాడు, చేసుకున్న తదుపరి ఏమండి, తన చెల్లెలిని హేళన చేస్తుంది, అవమానపరుస్తుంది. ఏట ఏమండి, సంవత్సరము యెరూషలేము దేవాలయానికి వెళ్ళే అలవాటు ఏమండి అన్నాకుంది. అయితే దేవాలయంలోనికి వెళ్ళింది, దేవాలయంకి వెళ్ళి ఎక్కెక్కి ఏడుస్తుందంట, అండి ఎక్కెక్కి ఏడుస్తుందంట, కన్నీళ్లు కాలుస్తుందంట. అయితే అక్కడ ఉన్న యాజకుడు అన్నాడంట, ఏమైనా మత్తురాలు అయినావా? లేదయ్యా, నీ సేవకురానే అలాంటి దాన్ని కాదు, నాకు పిల్లలు లేరని బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాను. దేవా, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రతిగాడుతూ ఉందంట, పదే పదే అడుగుతూ ఉందంట. వెంటనే వెంటనే సేవకుడు, నా నీ యొక్క ఏమంటే కోరిక ప్రభు చింతించును కాక అన్నాడు. అయితే ప్రభు కూడా అన్నను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే అన్నను జ్ఞాపకం చేసుకున్నాడో అన్న గర్భాన్ని తెరిచాడు, లోకములకు ప్రవక్తను పంపించాడు. హల్లెలూయా. ఏమండి, అన్న కడుపులో సమూయేలు పుట్టాడండి. ఏమండి, సమూయేలు ప్రవక్త ఏమండి లోకానికి పరిచయం చేస్తుంది అన్న. దేవుని బిడ్డలారా, అన్నను జ్ఞాపకం చేసుకున్న ప్రభుల వారు ఈ దినాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నీ కన్నీళ్ళు అన్న కన్నీళ్ళను చూసిన దేవుడు, అన్న యొక్క వేదన చూసిన దేవుడు, కుమారుని ఇచ్చాడు, నీ వేదన చూస్తూ ఉన్నాడు, నీ బాధ చూస్తూ ఉన్నాడు, నీ చింత చూస్తూ ఉన్నాడు, నీ చీకులు చూస్తూ ఉన్నాడు, నీ అప్పులు, కోర్టు సమస్యలు, తగాదాలు, విభేదాలు అన్నీ ప్రభు చూస్తున్నాడు. ప్రేమిడ, ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాడు, కానీ నీవే జ్ఞాపకం చేసుకోకుండా, నీవే ప్రభువు జ్ఞాపకం చేసుకోకుండా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మరొక సందర్భాన్ని చూద్దామా. కొరంతిలో రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యం మీకు వద్దాం. కొరంతిలో రాసిన పత్రిక, మొదటి కొరంతిలో రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. అపొస్తలుడైన పౌలు కొరంతి సంఘంతో మాట్లాడుతున్నాడు. పౌలు మహాశయుడు మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకోటకై దీన్ని చేయడని చెప్పాను. ప్రదేవుడు పిల్లలను ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభు భోజన సంస్కారం, లార్డ్స్ సప్పర్, కమ్యూనియన్. ఏమంటే ప్రభు భోజన సంస్కారాన్ని జ్ఞాపకం, ప్రభు భోజన సంస్కారంలో పాల్గొంటున్న నీవు ప్రదేవుని బిడ్డ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? ప్రభు నీకోసము ఆ కలువరి గిరిలో వెలాడబడ్డాడు, ప్రభు నీకోసం నలగొట్టబడ్డాడు, దున్నబడ్డాడు, ఏమంటే కొరడా దెబ్బలు తిన్నాడు, ముళ్ళకిరటం పెట్టుకున్నాడు, చేతులకు చీలలు, కాళ్ళకు చీలలు, వయాన్ని శిలువను నీకోసం మోశాడు. ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా? నీ కుమారుగా చనిపోయిన విధానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా? ఎవరు చేయలేని త్యాగం అది ప్రతిభం బిడ్డరా. నీ భర్త, నీ పిల్లలు, నీ బంధువులు ఎంతగానో ప్రేమిస్తున్నావో వాళ్ళు చేయలేని ఆ యొక్క త్యాగము ప్రభు నీ కోసం చేస్తాడు. అందుకే ప్రభు భోజన సంస్కారంలోకి నువ్వు వచ్చేటప్పుడు, ప్రభు భోజన సంస్కారంలోకి సిద్ధపడి వచ్చేటప్పుడు నువ్వు ప్రభును జ్ఞాపకం చేసుకోవాలా? నీ కోసం జీవించబడిన రక్తము, ఆ కలవరి, ఆ యొక్క పరిస్థితులను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా? అందుకే అంటే వాటిని జ్ఞాపకం చేసుకోవాలా? దేవుని బిడ్డలారా, వేటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ప్రభు భోజనంలోనికి ఏమండి, భోజన సంస్కారంలోనికి వచ్చినప్పుడు ఎవరినెవరినో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు దగ్గరకు వస్తాం. వాళ్ళు రాలేదే, వాళ్ళు రాలేదే, వాళ్ళు వచ్చినప్పుడు నేను రాకపోతే నన్ను ఏమనుకుంటారు? ఏమని ఇలా ప్రభు భోజన సంస్కారం తర్కాన్ని పడి తీసుకుంటూ ఉంటాను.
అది పాపం ప్రై దేవుని పెట్టారా, అది నేరము, అది ప్రభు దృష్టిలో ఏమండి నేరమై ఉన్నది. వారిని చూసి వీరిని చూసి వాళ్ళు రాలేదు, నేను రాకుంటే వాళ్ళు ఏమనుకుంటారు. ఈ విధమైన వర్షంలో నువ్వు ప్రభు భోజన సంస్కారంలో పాల్గొంటే అది పాపము, నేరం. ఒకవేళ అలా చేస్తున్నావేమో నీ జీవితం మార్చుకో. వాక్యం చూసిన తర్వాత, వాక్యం విన్న తర్వాత నీ జీవితాన్ని సరి చేసుకో. వాక్యం విన్న తర్వాత నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన పరీక్ష చేసుకో. ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకునే శిలువ యాగాన్ని చేశాడు. ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుని శిలువ సమర్పణ చేశాడు. నువ్వు ఆయనను జ్ఞాపకం చేసుకో. చిట్ట చివరి విషయాన్ని చెప్పిన వాక్యాన్ని ముగింపులోకి తీసుకొస్తా. ప్రదేవం బిడ్డ లూకా రాసిన సువార్త 23:42 వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 23:42 వాక్యాన్ని చదువుతాం. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ప్రభు జ్ఞాపకం చేసుకుంటే నిన్ను విడిపిస్తాడు. ఇస్రాయేల్ ప్రజలను జ్ఞాపకం చేసుకుని ఐగుప్తులో నుంచి విడిపించిన గొప్ప పరమ ప్రభు హిజ్కియాను జ్ఞాపకం చేసుకొని ఆ మరణ బంధకములో నుండి ఆయనను విడిపించాడు. సంసన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన పూర్వ బలాన్ని ఇచ్చాడు. హన్నాను జ్ఞాపకం చేసుకున్న ప్రభు ప్రవక్త అయిన సమూయేలును ప్రభు అనుగ్రహించాడు. ప్రభు భోజన సంస్కారంలో ప్రభును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. యేసు ప్రభుల వారు కలవరి శిలువలో వెలాడబడుతున్నప్పుడు ఆయన కుడి వైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ ఉంటాడు. ఒక దొంగ అంటాడు, ఇదిగో నీవు దేవుడు అయితే దేవుడు అంటున్నారు గనుక మమ్మల్ని రక్షించు, నిన్ను నువ్వు రక్షించుకో, నిందిస్తూ ఉన్నాడు వాడు. ఒకవేళ నన్ను రక్షించయ్యా, ఎందుకు ఇదంతా తంతంగా అంటున్నాడు. ఒక దొంగ అంటాడు, అయ్యో మనం చేసినందుకు మనం శిక్ష అనుభవిస్తున్నాం, మనం చేసినందుకు ఇవన్నీ అనుభవిస్తున్నాం. అయితే ఆయన ఏ నేరం చేయలేదని నాకు తెలుస్తుంది. ప్రభువా, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తాయి. నేను పాపినయ్యా, నేను అన్యాయస్తులను దోషిని, నేను నిర్దోషినే మాత్రం కాదు, నేను నిర్దోషిని. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే అర్థమవుతుంది అంటాడు, నేడు నీవు నిశ్చయముగా పరదేశిలో ఉందని నేను నీతో చెప్పుచున్నాను. నిశ్చయంగా నువ్వు పరదేశిలో ఉన్నావు. ప్రదేవుని బిడ్డలారా, దొంగని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ సమయంలో నిన్ను జ్ఞాపకం చేసుకో అనుకుంటున్నాడు. నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ అక్రమాన్ని, నీ అన్యాయాన్ని, నీ దోపిడితనాన్ని, నీ దొంగతనాన్ని, నీ వ్యభిచారాన్ని, నీ యొక్క ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టంగా ఉన్నావా? ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? అయితే మోకరించు, తలలో ఉన్న పాటన మోకరించు. నువ్వు ఏ పని చేస్తున్నా, ఎక్కడ తిరుగుతున్నా, ఉన్న పాటన మోకరించు. వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని బిడ్డ, కిచెన్లో ఉన్నావా, వంటల్లో ఉన్నావా, ఎక్కడున్నా నువ్వు మోకరించు. ప్రభు నీతో మాట్లాడాలా, నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. ప్రేమగల తండ్రి కృప, ఎందరినైతే మీరు జ్ఞాపకం చేసుకున్న వారందరినీ విడిపించావు ప్రభువా. టీవీ ముందు కూర్చొని ప్రభువా పనులు చేసుకుంటూ వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రతి పరిస్థితిని తండ్రి వారికి దూరపరచండి ప్రభువా. ఏవైతే తండ్రి వారి జీవితంలో లోటుగా ఉన్నాయో అయ్యా, వారి జీవితాలను జ్ఞాపకం చేసి విడిపించి బలపరచి స్థిరపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.